మనకు పోరాటం ఉంది. ఈ పోరాటంలో సత్యం కొరకు పోరాడుతున్నాం, వాక్యం కొరకు పోరాడుతున్నాం. వాకింగ్ కొరకు పోరాడుతున్నప్పుడు చాలా అవాంతరాలు వస్తాయి, చాలా బెదిరింపులు కూడా వస్తాయి. సత్యం కోసం పోరాడుతున్నప్పుడు చాలా బెదిరింపులు వస్తాయి. ఆ బెదిరింపులకు మనం ఎటువంటి పరిస్థితుల్లో బాధపడకూడదు, భయపడకూడదు. అసలు విషయానికి వెళ్ళిపోతున్నా, నిర్గమకాండము 16:36 మనం ఒకసారి గమనిద్దాం. నిర్గమకాండము 16:36 ఓమేరు అనగా యెహోవాలో అని ఒకటేసి, యెహోవాలో అని ఒకటేసి పాలో ఏహా అనగా 2.5 దశమ భాగము అని రాయబడింది. ఓమోలో అనగా యెహోవాలో అని ఒకటేసి దశమ భాగము అన్నాడు. దశమ భాగము అభాగము అన్నాడు. యెహోవాలో దశమ భాగము అన్నాడండి. వింటున్నారా మీరు? రైట్. దశమ భాగము అనేసరికి అక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే, నిర్గమకాండము 16:4 నిర్గమకాండము 16:4 యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించేదను. అక్కడ జరిగిన సందర్భం ఏంటి అంటే, మాంసపేక్ష గలటువంటి మనుషులు ఇజ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ క్షణాలలో, అరణ్యములో ప్రయాణంలో ఉన్నటువంటి ఆ సమయంలో, ఈ అరణ్య ప్రయాణంలో మాంసము లేదని మోషే మీద సరుగుకోవడం అనేది జరిగిందండి. మాంసం లేదు మాకు, మాంసం లేదని సరుక్కోవడం వలన దేవుని మీద వాళ్ళు సరుక్కోవడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి దేవుడు ఆహారాన్ని కురిపించాడు. అదే దేవదూతల ఆహారం మన్నా. వింటున్నారా మీరు? ఈ ఆహారాన్ని కురిపించాడు ఆకాశం నుండి. దేవుడు ఆహారాన్ని కురిపించినప్పుడు జరిగిన సందర్భాన్ని చూపిస్తాను చూడండి. అక్కడ 16:4 యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించేదను. వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను అన్నాడు. ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను, నేను ఆహారమును సమకూర్చుపెడుతున్నాను, కురిపిస్తున్నాను కనుక ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెనని దేవుడు చెప్పినప్పుడు, అదే 16:16 చూడండి ఒకసారి, 16:16 మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చెప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఓమేరు అనగా యెహోవాలో అన్నాడా. 16:36 ఓమేరు అనగా యెహోవాలో, యెహోవాలో అని యాపా అనగా అని కింద చెప్తున్నాడు చూడండి, 2.5 అన్నాడు. అక్కడ చెప్తున్నాడు ఒక్కొక్క ఓమేరు చెప్పున, తలకు ఒక్కొక్క రూమోరు చెప్పున దాన్ని కూర్చుకునవలెను. ఇంట్లో అన్నం వండుతున్నప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, అన్నం
దానికి ఎంత భీమ అవసరమో అంత కొలిచి ఏం చేస్తుంది అంటే ఎసర పెడుతుంది. రెండు తమలు అవసరం అనుకో, రెండు తమలు ఎసర పెడుతుంది. ఇంట్లో నలుగురు ఉన్నారనుకో, ఉదాహరణకి తెలుసుకోవద్ది ఏమిటి, నలుగురికి భోజనం రెండు తమలు పెడితే సరిపోద్దని తెలిసిపోతే, ఒక మనిషి ఎక్కువైతే ఇంకో తమ వేస్తుంది, తక్కువైతే గ్లాస్ తీస్తుంది, అంతేనా? తవ్వ సోల మీకు తెలుసు కదా, రెండు సేరున్నారా, సేరు అరసేరు కొంత తెలుసు కదా మనకి. అలాగా దేవుడు కూడా ఏం చేశాడు అంటే మన్నాను కురిపించినప్పుడు ఒక్కొక్క తలకి ఒక్కొక్క తలకే తల ఒక్కంటికి రెండు సేరున్నర మీరు కూర్చోవాలి అని చెప్పారు వాళ్ళకి. ఇది మీకు దశమ భాగము అన్నాడు. లెక్క ప్రకారంగా కరెక్ట్గా మీరు కూర్చోవాలి. ఇది మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకో, నాలుగు ఇంటూ రెండున్నర ఎంత అవుతుంది అక్కడ? నాలుగు ఇంటూ రెండున్నర అంటే రెండు నర సేరులు అంటే యాభ ఆ సభతో నాలుగురికి సంబంధించింది తీసుకోవాలి, అంతేనా? నలుగురు ఉంటే ఐదుగురు తీసుకుంటే కరెక్ట్గా లెక్కెట్టాడనమాట. ఇజ్రాయేలీలు లేదా పది మంది ఉన్నారనుకో ఇంట్లో, పది మందికి కరెక్ట్గా అన్నం పెట్టేసి అన్నం వండేసింది అనుకో, ఎవరెంత తింటారో ఎవరెంత కూర వేసుకుంటారో కరెక్ట్గా వండేసింది అనుకో, అందరికంటే ఎక్కువ ఇదే కూర వేసుకుని తినేసాడు అనుకో, పక్కన వాళ్ళకు ఉండదు కదా, అక్క ఎదుటోళ్ళకు ఉండదు కదా. ఇది చాలామంది ఇంట్లో బాధపడుతూ ఉంటారు, కూర అంతా నువ్వు వేసుకుని తినేస్తా ఉన్నవాడికి ఏమవుతుంది అనేసి కరెక్ట్ లెక్కగా పెట్టాడు దేవుడు. ఇది మీకు దశమ భాగము అన్నాడు దేవుడు. దేవుడు ఇజ్రాయేలీలకు నియమించిన దశమ భాగం అని చెప్పాడు. అది ఇచ్చే దశమ భాగం కాదు, దేవుడిచ్చిన దశమ భాగం. దేవుడు మనుషులకు ఇచ్చిన దశమ భాగము అన్నాడు. ఇందులో కొంతమంది ఏం చేశారు చూడండి, ఒకసారి ప్రతి వారు 16 16 మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా ప్రతి వాడును తన వారి భోజనమునకు ప్రతి వాడును తన కుటుంబములోని తలకు ఒక్కొక్క గోమూరు చెప్పున దాన్ని కూర్చుకొనవలను, ఒక్కొక్కరు తన గుడారములో ఉన్నవారి కొరకు కూర్చుకొనవలను. ఇజ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను, కొందరు ఏం చేశారట, హెచ్చుగా కూర్చుకున్నారంట, అంటే నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకెళ్లారట. నీకు ఎంతైతే నిర్ణయింపబడ్డదో అంత తీసుకెళ్ళాలి, అలా కాకుండా ఎక్కువగా తీసుకెళ్లారట వాళ్ళు. స్వార్థం కదా, ఏమండి కొన్ని చీమలు ఉంటాయండి, ఆ చీమలకి ఒక 10 గింజలు వేసామనుకోండి, ఈ 10 గింజలు 10 చీమలు వెళ్ళినాయి అనుకో, ఒక్కొక్క గింజ తెచ్చుకుంటావు, ఒక్కొక్క గింజ తెచ్చుకుంటావు ఇవి. ఎందుకంటే వెళ్ళిన చీమ అది వెనకాతలు ఉన్నటువంటి చీమకి అవసరం అని ఏం చేస్తుంది అంటే వెనకాల ఉన్న వాళ్ళ కోసం అది ఆలోచిస్తుంది. కానీ మనిషి ఎట్లాగా ఆలోచిస్తాడా? ఉదాహరణకి ఆ రోడ్డు మీద ఒక బియ్యం బస్తా వేసేసామనుకోండి, అమ్మ 10 మంది చక్కగా పంచుకుంటారా తల్లి అన్నామనుకో, 10 మంది పంచుకోరు, అవి నల్లకపోయినా మొయ్యలేకపోయినా నీరసంగా ఉన్నా ఎవరో ఒకరిని కేకేసి ఇంటికి మోసుకెళ్ళిపోతే వెనకాలంలో ఏమైపోతున్నారో అది అవసరం లేదు. మనుషులు స్వార్థపూరితమైన మనస్తత్వం. ఇప్పుడు మన్న ఇలా కష్టపడితే వచ్చింది కాదు, ఇలా కష్టపడితే వచ్చింది కాదు, దేవుడు ఇచ్చింది ఇది. దేవుడు కష్టపడి ఇచ్చింది, ఇలా కష్టపడితే ఇచ్చి వచ్చింది కాదు, ఉత్తినే వచ్చింది సమానంగా పంచుకోవడంటే తప్పేంటండి? ఉత్తినే వచ్చింది సమానంగా పంచుకోమన్నాడు. అందులో సమానంగా పంచుకోవడానికి వీళ్ళకి వచ్చిన పోయేకాలం ఏంటి చెప్పండి, అర్థమవుతుందా? కొంతమంది హెచ్చుగా కూర్చుకున్నారట, కొంతమంది
తక్కువగా కూర్చుకున్నారట. ముందు వచ్చిన వాళ్ళు ఎక్కువగా కూర్చుండిపోయి కూర్చుకున్నారో, ఎక్కువ తీసేసుకున్నారో, తర్వాత వచ్చిన వారికి ఏమీ లేదు. అక్కడ బైబుల్ చెప్తుంది ఇజ్రాయిల్ అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకునిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుని వానికి ఎక్కువగా ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చునుకున్న వానికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండేరి. ఏమండి మీకు రహస్యం చెప్పనా, భోజనం ఇంట్లో కూర్చోబెట్టి ఒక మనిషికి వడ్డిస్తున్నప్పుడు చాలండి 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 అంటాడండి. అతను ఎంత తింటాడో అంత తింటాడు, అంతేనా? నీకు ఎంత అవసరమో అంత ఆహారాన్ని వడ్డిస్తున్నప్పుడు ఎంత తింటాడో అంతే తింటాడు. అన్నం చాలండి 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 అంటారండి. డబ్బులు ఇస్తుంటే చాలండి 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 అంటారా? నగలు ఇస్తే చాలండి అంటారా? చందాలు ఇస్తే చాలేమ్మా చాలా ఇచ్చావమ్మా ఇంకెందుకులేమ్మా అంటారా? దశమి భాగాలు ఇస్తే చాలేమ్మా ఇంకెందుకులేమ్మా అంత మాట ఇస్తున్నావు ఎందుకు తల్లి అంటారా? డబ్బులు ఇస్తే ఇంకా తిండి 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 అంటారా? అది ఆహారం పెడితే చాలండి 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 అంటారు. కడుపుకి ఎంత పడుతుందో అంతే నువ్వు ఆహారాన్ని తీసుకో, అది నీకు నేను నిర్ణయించిన భాగమని దేవుడు చెప్పాడు. అర్థమైందా? అది నేను నీకు నియమించిన భాగమని దేవుడు చెప్పాడు. పిల్లల ఎంత అవసరమో దేవుడు ఇచ్చాడండి ఆ రోజులకి. కానీ కొంతమంది స్వార్థపరులు ఏం చేశారు అంటే అత్యాశకు పోయారు. పోయి ఏం చేశారు? ఎక్కువ కూర్చుకున్నారు. పోనీ ఎక్కువ కూర్చుకున్నవాడు మిగిలిపోయిందా? ఎక్కువ కూర్చుకున్నవాడు మిగిలిపోయిందా? చూడండి సందర్భం మాట్లాడుతున్నాడు. కూర్చుకుని ఉండేది 9వ వచనంలో మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను. ఏమి మిగిల్చుకోకండి. మనవాళ్ళకి ఎక్కువ శాతం మిగుల్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడం బాగా ఇష్టం. లేనిపోయి పోయే కాలాలు తెచ్చుకుంటారు. అదేం రోగమో, మిగిలిపోని అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి. పొద్దునకి పెట్టుకున్న తర్వాత అదొక విషం ఆయువులో తయారవుతుంది. అది ఆ తర్వాత లేనిపోని రోగాలు శరీరానికి వస్తాయి కదా. రాత్రి మిగిలిపోయింది, పోనీ రాత్రి ఎవరైనా అన్నం తినలేదేమో వాళ్ళకి ఆ పప్పుచారు ఇచ్చేద్దాం అనుకుంటుందా? ఆ దాక తీసుకెళ్ళి శుభ్రంగా ఫ్రిడ్జ్లో పెడేస్తుంది, ఆ చారు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడేస్తుంది, అన్నం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడేస్తుంది, పొద్దున్న లేచిన తర్వాత చలిదనం తినేస్తుంది. పొదుపు తెలుసా? వీళ్ళ కూడా అనుకున్నారు పొద్దున్న లేచిన తర్వాత రేపు దొరుకుతుందో దొరకదో, రేపు నిజంగా ఉంటుందో ఉండదో. రేపుడి కోసం ఆలోచించండి, దేవుడు రేపటి కోసం ఆలోచించకండి. ఇదిగో ఈరోజు మీకు నేను అనుగ్రహించాను అంటే ఆకాశం నుండి మన్నా కురిపించింది అని కురిపించాను అంటే మాటలు కాదు. మీకు కావలసిన ఆహార పదార్థాలు మీకు ఇచ్చాను కదా, నేను పొద్దున్నకి ఏమి మిగుల్చుకోవద్దు అనేసి కూడా చెప్పాడండి. పొద్దునికి ఏమి మిగుల్చుకోవద్దు, మీకంటూ ఏమి మిగుల్చుకోవద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైందో చూడండి 19వ వచనం. మీరు కూర్చుకోకూడదని వారితో చెప్పాను, అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. ఏమైందట? పురుగు పట్టి కంపు కొట్టాను. మీకు నిర్ణయించిన దానికంటే ఎక్కువ కూర్చుకున్నారు. మీరు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ కూర్చుకున్నారో, మీ దశమ భాగము కంటే ఎక్కువగా మీరు తీసుకున్నారో. అక్కడ చెప్తున్నాడు చూడండి 36వ వచనం, ఓమోరు అనగా ఎఫాలో దశమ భాగము, మీకు నిర్ణయింపబడిన భాగము. ఇప్పుడు ఇది దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన భాగము. ఏమండి